नमस्ते अन्ना अंदरिकी नमस्कारं कुवैट प्रभुत्वं अयिते कुवैटीकरणलो भागंगा चाला मंदी प्रवासुलनु अयिते मुनिसिपालिटीलो गानी चाला प्रभुत्व रंग संस्थल्लो मनं चूसुकुन्ना सरे तीसिवेस्तू वस्तू उन्नारु दीनिकि संबंधिंचि मनं चूसुकुंटे ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవాసులకు ఇకపై అయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా అయితే కువైట్ ప్రభుత్వం నిబంధనలను అయితే కఠినతరం చేయడం జరిగింది. కేవలం ఆ ఉద్యోగాలు అయితే కువైటీ పౌరులకు దక్కేలైతే నిబంధనలను కూడా మార్చడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే భవిష్యత్తులో కువైటీ ప్రభుత్వంలో అయితే ప్రవాసులకైతే ఉద్యోగ అవకాశాలు ఉండవని చెప్పి అధికారులు తెలపడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసుల నియామకం కోసమైతే సివిల్ సర్వీస్ కమిషన్ కైతే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇంతమంది ప్రవాసులు ఉన్నారు, వీసాలు కావాలని మాకు అనుమతి కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నప్పుడైతే సివిల్ సర్వీస్ కమిషన్ ఎటువంటి మొహమాటం లేకుండా అయితే తిప్పికొట్టడం జరిగింది. ఆ ఉద్యోగాలు కువైట్లో ఉన్న పౌరులకు మాత్రమే దక్కేలా అయితే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో అయితే మనం చెప్పుకోవచ్చు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్లోకి వచ్చి ప్రభుత్వ రంగంలో పనిచేయాలనుకుంటున్నారు వాళ్ళకు దాదాపు తలుపులు మూసేసినట్లే అని చెప్పి అధికారులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే మెడికల్ మరియు టీచర్లు ఏవైతే ఉన్నాయో మెడికల్ వ్యవస్థ అలాగే టీచర్ ఏదైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ అవి కూడా కువైటీ పౌరులు ఎవరు పోటీ లేకుండా ఉంటే మిగిలిన ఉద్యోగాలు ప్రవాసులకు ఇవ్వాలని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మెడికల్ అంటే ఎమర్జెన్సీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో అయితే ప్రవాసుల నియామకాలు అయితే చాలా జోరుగా అయితే సాగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరం కాబట్టి. అలాగే టీచర్లు మనం చూసుకుంటే ఎవరైనా చదువు చెప్పాలి కాబట్టి స్కూళ్ళు కూడా సెప్టెంబర్లో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రవాసులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ సెక్టార్లో చూసుకున్నా ఏ ప్రభుత్వ రంగ సంస్థలో చూసుకున్నా ప్రవాసులకు అంత ప్రాధాన్యత లేదు కాబట్టి ఈ నిర్ణయం కువైట్ ప్రభుత్వం తీసుకుందని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.